నమస్తే, నేను ప్రియాంక, వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ముందు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. వరద బాధితులకు తక్షణమే నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి తక్షణమే 10,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి విజయ్ సారథి మాట్లాడుతూ, గడిచిన వారం రోజులుగా కురిసిన వర్షాలకు మహబూబాబాద్, ఖమ్మం, ములుగు జిల్లాలోని రోడ్లన్నీ దెబ్బతిన్నాయని, బ్రిడ్జులు ధ్వంసమయ్యాయి, వేల ఎకరాల పంటల్లో ఇసుక మేటలు కట్టాయని, ఇండలోకి నీరు చేరి కొన్ని ఇళ్లు కూలిపోయాయని ఆరోపించారు. గడిచిన వారం రోజులుగా పడుతున్నటువంటి భారీ వర్షాల వల్ల తెలంగాణ రాష్ట్రంలో మహబూబాబాద్ జిల్లా, ఖమ్మం జిల్లా, కొత్తగూడెం, సూర్యాపేట, భూపాలపల్లి, ములుగు ప్రాంతాలు తీవ్రంగా వరదల వల్ల నష్టపోయాయి. ఇది కాకుండా అనేక చెర్లు ముంటలు తెగి వాగులు పొంగి పంట పొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ పంట పొలాలు వరదల వల్ల ఇసుకలు మేట వేసి రాళ్ళు రప్పలు వచ్చి వేలాది ఎకరాల పంట నష్టం జరిగింది. పత్తి, మిర్చి, వరి ఒకటేమిటి వేసిన పంటలన్నీ కూడా తీవ్రంగా నష్టపోయినటువంటి రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి, సర్వే చేయాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి 10,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని, ఒక ఎకరానికి కనీసం 30,000 నుంచి 40,000, 50,000, ఒక చోట 100,000 రూపాయలు కూడా అవసరమైనటువంటి పద్ధతుల్లో ఇసుకలు మేట వేసినాయి కాబట్టి దాన్ని ఎక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అక్కడ నష్టపరిహారం ఇవ్వాలని, అందరికీ ఒక రకంగా అంటే ముఖ్యంగా 50,000 రూపాయలైనా కూడా పంట నష్టపోయిన వారికి ఎకరాకి ఇవ్వాలని చెప్పి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ సమస్యల పరిష్కారం కోసం సిపిఐ పార్టీ వాళ్ళ ఇక్కడ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తుంది.